పట్టాభిరెడ్డి గారు మనకి విజయవాడ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే పట్టాభిరెడ్డి గారు. పట్టాభిరామ్ గారు నమస్తే. నమస్కారం శ్వేత గారు. పట్టాభిరామ్. ఎస్ ఎస్ పట్టాభిరామ్ గారు నమస్తే అండి. చెప్పండి శ్వేత గారు. ఎస్ 10 గంటలకి మనకి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. లాక్డౌన్ పై అలాగే ఏవైనా సడలింపులు ఉంటాయా అనే విషయంపై కూడా మనకి క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే అందరూ ఇదే విషయం పైన ఆలోచిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా రాజకీయ పరమైన ఆలోచనలు ఎవరికి కలగటం లేదు. బట్ మన ఏపీ పరంగా చూస్తే ఏపీ రాజకీయాలు అంతకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ రాజకీయ పరమైన ఆలోచనలు ఊపందుకుంటున్నాయి. ఎలా చూడాలంటారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిని? శ్వేత గారు, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి ముందు నుంచి కూడా కరోనా వైరస్ విషయంగా చాలా ఉదాసీనంగా ఉంది. అంటే ఆయన ఇది అసలు ఒక సాధారణ జ్వరం వంటిదే, పెరాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న మాట దగ్గర నుంచి ఈ రోజున లాక్డౌన్ ఇంకా ఎత్తేయచ్చు, రాష్ట్రంలో కరోనా వల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు రాష్ట్రానికి, మేము దీన్ని బ్రహ్మాండంగా కట్టడి చేస్తాం, లాక్డౌన్ ఎత్తేయచ్చు అనే ప్రకటన వరకు ఎక్కడ చూసినా పూర్తిగా ప్రభుత్వం యొక్క అలసత్వం, అదేవిధంగా తక్కువ చేసి చూపించే ప్రయత్నం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళకి ఏ రోజు కూడా కరోనా విషయంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో, దీన్ని నియంత్రించే విషయంలో కానివ్వండి, ఎక్కడా కూడా వీళ్ళలో ఏ రోజు మనం ఎటువంటి సీరియస్నెస్ కూడా చూడలేదు. మిగతా అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే అనేక విషయాల్లో ఆంధ్ర రాష్ట్రం చాలా వెనకబడి ఉంది ఈ రోజుకి కూడా. అది టెస్టింగ్ విషయంలో కానివ్వండి, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ విషయంలో కానివ్వండి, ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించే విషయంలో కానివ్వండి, అదేవిధంగా డాక్టర్లకి నర్సులకి మిగతా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ప్రొటెక్టివ్ గేర్ అందించే విషయంలో కానివ్వండి, ఏ విషయంలో చూసుకున్నా కూడా చాలా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజుకి కూడా మనం ఇవాళ వరకు చేసినటువంటి టెస్టులు కేవలంగా చూసినట్లయితే 8700, మిగతా అనేక రాష్ట్రాల్లో 40,000, 30,000, 15,000 ఈ రకంగా వేల సంఖ్యలో వాళ్ళు టెస్టింగులు చేస్తూ వెళుతుంటే కేవలం 8700 టెస్టులు చేసి టెస్టింగ్ ల్యాబొరేటరీలు కూడా కేవలం 6 మాత్రమే, మిగతా అనేక రాష్ట్రాల్లో 15-20 ల్యాబొరేటరీలు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం కేవలం 6. కనీసం డాక్టర్లకి ప్రొటెక్టివ్ గేర్ కూడా ఇవ్వకుండా మొన్నే చూసాం మనం నర్సీపట్నంలో ఏం జరిగిందో, మాకు ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వండి అని అడిగినటువంటి ఒక దళిత డాక్టర్ని అత్యంత అమానుషంగా అతన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, మాకు నిధులు లేవు మున్సిపాలిటీలకు ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టడానికి కరోనాని నియంత్రించడానికి తగిన నిధులు లేవని చెప్పి నగరి మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడితే ఆయన్ని విధుల్లోంచి తొలగించినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఎక్కడా కూడా కరోనా విషయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎవరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోకుండా ప్రజల ప్రాణాలు ఎట్టబోతే మాకేంటి, మేము మాత్రం మాకు కావాల్సింది మాత్రం రాజకీయం, మాకు వచ్చే రూపాయి కూడా ఆగకుండా మేము చూసుకుంటే చాలు, వీళ్ళు అక్రమార్జన ఆగకుండా ఆగకుండా వీళ్ళకి చక్కగా వీళ్ళు దోచుకునే అవకాశం వీళ్ళకి కలగాలి, అదేవిధంగా రాజకీయం చేసుకోవాలి. ఈ రెండు అంశాలు తప్పితే ఎక్కడా కూడా కరోనా విషయం మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఈ 15-20 రోజుల కాలంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక మనం చూసినట్లయితే శ్వేత గారు, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యూనివర్సిటీల పాలక మండళ్ళు నియామకం ఇప్పుడు అవసరమా అండి? మనకి దాని ఆ జీవోలు ఇవ్వటం ఇప్పుడు అవసరమా? వీళ్ళు యూనివర్సిటీ పాలక మండలిని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి వీళ్ళు నియమించేస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని తొలగించడం అనేది వాళ్ళు అత్యవసరమా? మనకి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని తొలగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్డినెన్స్లు అనేవి ఎప్పుడు ఇస్తారు? అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు ఆర్డినెన్స్లు ఇస్తారు. ఇవాళ ఆర్డినెన్స్ దేనికి వాళ్ళు? మీరు కరోనా నియంత్రణకి కావాల్సినటువంటి చర్యలు ఏమైనా తీసుకోవాలంటే వాటికి ఇవ్వండి మీరు ఆర్డినెన్స్లు. అదేవిధంగా రైతుల దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొని రైతులను ఆదుకునే విషయంలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే, ఏమన్నా చట్టాలను మార్చాలంటే వాటికి ఇవ్వండి మీరు ఆర్డినెన్స్లు. అదేవిధంగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడానికి ఏమైనా చట్టాల్లో మార్పులు తీసుకురావాలంటే వాటికి ఇవ్వాలి ఆర్డినెన్స్లు. కానీ వాటికి ఎక్కడ కూడా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇవాళ రైతులు పంటలను అమ్ముకోలేక పొలాల దగ్గర కూర్చుని వాళ్ళు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తే, అది ఆక్వా రైతులు కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, లేదంటే వరి పండించేటటువంటి రైతులు కానివ్వండి, ఏ రైతును చూసినా కూడా ఇవాళ వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళను ఆదుకునే ప్రయత్నం ఏ రోజు కూడా సరిగ్గా చేయలేదు. ఇవాళ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ టెస్టింగ్లు దేశంలోనే అతి తక్కువ టెస్టింగ్లు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇవన్నీ చేయకుండా మీరు ఒక పక్కన ఇసుక క్వారీలను వీళ్ళు ఓపెన్ చేసేస్తారు. భారీ ఎత్తున 10-15 రోజుల నుంచి వీళ్ళు ఇసుక క్వారీల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టేశారు. ఇక్కడ ఒకటే శ్వేత గారు, ఇవాళ
జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తనకి ప్రతి నెల వచ్చేటటువంటి అక్రమ డబ్బు, వేల కోట్ల రూపాయలు దోచుకునే డబ్బు ఏదైతే ఉందో అది ఆగకూడదు. ఇవాళ ఈయన గారికి ఈ వైన్ షాపులు మూసేయటం వల్ల లిక్కర్ కంపెనీల నుంచి వచ్చేటటువంటి కమిషన్లు ఆగిపోయాయి. ఇసుక రీచ్లు కనుక ఆగిపోతే శాండ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఈయనకి ఆగిపోతుంది. అదేవిధంగా సిమెంట్ కంపెనీల నుంచి వచ్చేటటువంటి జే ట్యాక్స్ ఆగిపోతుంది. కాంట్రాక్టర్లు తమ పనులు నిలిపేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి కమిషన్లు ఆగిపోతాయి. కాబట్టి తక్షణమే లాక్డౌన్ లిఫ్ట్ చేసేయాలి, ఈ వ్యాపారాలన్నీ కూడా నడవాలి, తనకు రావాల్సినటువంటి కమిషన్లన్నీ కూడా వచ్చేయాలి, తన అక్రమార్జనకి ఎక్కడా కూడా అడ్డుకట్ట అనేది ఉండకూడదనే ఒక ఆలోచనతో, దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ పనికిమాలినటువంటి ముఖ్యమంత్రి, దేశంలో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ మీరు కొనసాగించండి అని అడుగుతుంటే ఈయన గారు మాత్రం లాక్డౌన్ లిఫ్ట్ చేశామని చెప్తాడు. ఎందుకంటే ఈయనకి వచ్చేటటువంటి అక్రమార్జన ఆగకూడదు కదా. అదేవిధంగా నిన్న అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా నియమించినటువంటి ఎలక్షన్ కమిషనర్ కనకరాజన్ గారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దేనికి? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సిద్ధంగా ఉండాలంట అధికారులు. ఇది అసలు ఎంత దుర్మార్గం అండి. ఇవాళ మనం ఎన్నికలు నిర్వహించుకునే పరిస్థితుల్లో ఉన్నాం ఆ రాష్ట్రంలో. ఎన్నికల కమిషనర్ ఏ రకంగా సమీక్ష నిర్వహిస్తాడు ఆయన? ఇవాళ అసలు ఈ ఎన్నికల కమిషనర్ నియామకమే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఒక పక్కన కోర్టులో కేసు నడుస్తుంటే నిన్న కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీరు ఎటువంటి మేము ఆదేశాలు ఇచ్చేవారు కూడా మీరు ఎటువంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పి హైకోర్టు చెప్తూ ఉంటే ఈయన గారు సమీక్షలా నిర్వహిస్తారో? కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రికి ఎంతసేపు రాజకీయం? ఎన్నికలు నిర్వహించేసేలా వాళ్ళకు కావాల్సినటువంటి అనుచరులు వాళ్ళ బ్యాచ్ మొత్తానికి పదవులు కట్టుబెట్టాలా? అదేవిధంగా తన అక్రమ వ్యాపారాలన్నీ కూడా కొనసాగాల, దాని ద్వారా వచ్చినటువంటి అక్రమ డబ్బంతా తన ఖజానాలోకి రావాలి. ఈ ఆలోచన తప్పితే ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యం పైన దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి. ఇది చాలా స్పష్టంగా మనకి ఈ 3 వారాల లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్డౌన్ని ఇంకా కొన్ని రోజులు కొనసాగించాలి. ఎందుకంటే టెస్టింగ్ సరిగా జరగట్లేదు మనకి. మీరు టెస్టింగ్లు సరిగ్గా చేయకుండా మా రాష్ట్రంలో 90% మండలాలన్నీ గ్రీన్ జోన్ లో ఉన్నాయని ఎలా చెప్తారండి? ఇవాళ కొన్ని జిల్లాల్లో ఎన్ని టెస్టులు చేశారు మీరు? 144 టెస్టులు విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా లేదని ఎలా చెప్తారు? కాబట్టి జిల్లాల వారీగా చూసినా కూడా టెస్టింగ్ అనేది అతి తక్కువ జరుగుతుంది. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు మనకి మోదీ ప్రసంగం తర్వాత లాక్డౌన్ గురించే కాకుండా కొన్ని చోట్ల సడలింపులు ఇచ్చే అవకాశం, దాని గురించి కూడా అంత ఆసక్తి నెలకొంది, కొన్ని ఆశాభావాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మనం ఏపీ సీఎం జగన్ వైఖరి కనుక చూసుకుంటే మనకి కరోనా కట్టడికి స్వీయ నిర్బంధమే ముఖ్యమని డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే లాక్డౌన్ మినహా మరో మార్గం లేదని ప్రధాని కూడా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది, కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాలని జగన్ అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి మీరేమంటారు దీనిపై? ఏం చేద్దామనుకుంటున్నారనేది చెప్తారు. ఆయన అందరు సీఎంతోనే కాకుండా దానికి సంబంధించినటువంటి అధికారులు వ్యక్తులు అందరితో కూడా సంప్రదించుకుని అటు ప్రజల జీవనం లైఫ్ ముఖ్యమే, అట్ ద సేమ్ టైం ఎకానమీ తీర్చడానికి కూడా చూడాలి ఏం చేస్తారనేది మన గతంలో. ఇక్కడ మొట్టమొదటిగా అసలు ఇక్కడ ఈ కరోనా దీని ఎఫెక్ట్, దీనివల్ల వచ్చేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్, ఈ విషయాలన్నీ ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ముందు ఒక మెసేజ్ అయితే వెళ్ళగలిగింది. అది ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. దాదాపుగా 95% తీసేయండి, వాళ్ళు ఎటు అప్రిషియేట్ చేయరు కానీ 95% దేశంలో అప్రిషియేట్ చేశారు. అంటే ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది, దాంతవరకు డౌట్ ఏమీ లేదు. అయితే ఇవాళ మరి అయిన తర్వాత ఇవాళ 29 మార్చి అప్పుడే ఈ అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేసుకుంటారు కానీ ఈవెన్ మండీస్ అంటే మన మార్కెట్ కమిటీ అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే అక్కడ లేకపోతే ఆ పంటలు అమ్ముడుకోవు, లేకపోతే ఈ మూమెంట్ ఉండదు, నిత్యావసరం తప్ప
మొత్తం అయితే అప్పుడే ఇచ్చేస్తుంది. సరే ఇవాళ ఇంకా ఏదైనా ఫర్దర్ గా రిలాక్స్ చేస్తారా? నాకు నా పర్సనల్ ఉద్దేశం అయితే లాక్డౌన్ అనేది ఎత్తేయాలి, కొన్ని ఆపరేషన్స్ ఏమన్నా అవకాశం ఇస్తారేమో అని ఉంది. అది కూడా కారణం ఏంటంటే నిన్న అక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఢిల్లీ నుంచి కొన్ని కొన్ని రంగాల్లో ఏదైతే పనిచేసుకోవచ్చు దానిలో ప్రధానమైన ట్రాన్స్పోర్ట్ ఏ వెహికల్ అదంటే జెన్యున్ పేపర్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళడం, ఖాళీ వెహికల్ అయితే అది వెళ్ళొచ్చు, ఇలాంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ లోనూ ఇచ్చారు, మళ్ళీ మిగిలిన ఈ పరిశ్రమల్లో ఇచ్చారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ప్రొడక్షన్ లైన్ తీసుకుంటే మధ్యలో ఎక్కడో ఒక ప్యాకింగ్ మెటీరియల్ లేనందువల్ల మొత్తం ప్రొడక్షన్ అయిపోతుంది. ఉదాహరణకి మా దగ్గర తీసుకుంటే మధ్యలో ఏదో ప్యాకింగ్ మెటీరియల్ లేక అది అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ రైతు దగ్గర కొనేది కొనలేదు, వాళ్ళ దగ్గర క్వాలిటీ పోతా ఉంటుంది. కాబట్టి ఈ లైన్ ఏదైతే అది పూర్తవాలి ఒకటి. రెండవది మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో 60% పైనే 70% దాకా మనం విలేజెస్ లో ఉన్నాం, విలేజెస్ లో డెఫెక్ట్ లేదు. ఇక్కడ అర్బన్లో ఎస్ ఉంది, కొంత ఉంది. అయితే ఈ అర్బన్ వెళ్ళి విలేజెస్ కి వెళ్తారు, వెళ్ళి అంటిస్తారు ఏదన్నా ఈ కొనుగోళ్ళు అప్పుడు అనేది ఒక సంశయం, ఒక ప్రశ్న ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఆ విలేజెస్ లో మరి ఆ పంట ముఖ్యంగా ఈ పరిశ్రమలు ఈ పండ్లు అలాంటివి అయితే అవి రాలిపోతున్నాయి, పాపం నిస్సహాయంగా రైతు చూస్తా వదిలేసుకోవాల్సి వస్తుంది, ముఖ్యంగా రవి భర్త ఇలాంటివి. కాబట్టి ఇటువంటి వాటి మీద కొంత లిబరల్ యాటిట్యూడ్ ఉంది, అవి ట్రాన్స్ఫర్ చేయలేకపోతే రైతులు కూడా నష్టపోతారు. కాబట్టి ఆల్రెడీ ఒక డెసిషన్ నిన్న కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది, ఇకపోతే అంతకు తప్పిస్తే ఇప్పుడు మాస్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు రైళ్లు విమానాలు అవి ఎక్కువగా ఈ క్యారీ చేసి ఎందుకంటే అందరూ దాంట్లో చేస్తారు, అవి ఏమన్నా చేస్తారా లేకపోతే పరిమితంగా చేస్తారా లేకపోతే వాటిని ఇంకా కొన్నాళ్ళు పాటు ఆపేస్తారా తెలియదు. ఈ రోజు అయితే మనకి దేశవ్యాప్తంగా రోజుకి 70% యాడ్ అవుతుంది, అంటే రోజు మీద రోజు అది ఒక రకంగా అలార్మింగ్ 7-8%, అదేదో 1-2% లో ఉంటే కంట్రోల్కి వచ్చినట్టు మన అందరికి తెలుసు. అన్ని జాగ్రత్త ఇన్సిడెంట్ వల్ల ఇవన్నీ చాలా ఒక్కసారి క్లియర్ అప్ అయిపోయి ఒక్కసారి చాలా పెరిగిపోయి అయితే అవి దాదాపుగా ఆ ఎన్ని కూడా ఐడెంటిఫై చేయటం. ఉదాహరణకి ఆంధ్రాకి 1050 వస్తే ఇప్పటికి దాదాపు నాకు తెలిసి 1010 కన్నా దాదాపుగా వాళ్ళు తిరిగిన ప్రదేశాలు అవన్నీ గుర్తించారు, వాటన్నిటి రెడ్ జోన్ లో పెట్టారు. కాబట్టి స్లోగా పార్షియల్ గా అయినా ఎక్కడో చోట ఎకనామిక్ యాక్టివిటీ మొదలు కాకపోతే రేపు మనకి నిత్యావసర వస్తువులు కూడా దొరికే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సబ్బు కావాలి లేదా ఒక పేస్ట్ కావాలి, చాలా చిన్న ఎత్తు అనుకోవటానికి, కానీ అక్కడ వ్యాక్సిన్ పూసేస్తే వీళ్ళకి ఎలాగే వస్తాయి. కాబట్టి వ్యాక్సిన్ పాక్షికంగా అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక 25% కెపాసిటీతో 100 మంది పనిచేసే చోట ఏదన్నా ఒక లైన్ వేసుకోవటం లేకపోతే తగ్గించేదా ముందు మొదలు పెట్టుకుంటే గేరపోతాం. ఇప్పుడు మనం ఈ లాక్డౌన్ అనేది ఒక కరెంట్ లైట్ స్విచ్ తో పోలిస్తే స్విచ్ ఆఫ్ చేయగానే లైట్ అయిపోయింది దేశం లాక్డౌన్, కానీ స్విచ్ ఆఫ్ చేయగానే లైట్ అయితే అందుతుంది కానీ దేశం అయితే రెడీ అయిపోదు మళ్ళీ నార్మల్సీ రాదు. ఎందుకంటే ఎన్నో సంస్కృతి లేకపోతే మన మెంటల్ మన యాటిట్యూడ్ ఆలోచన ఇవన్నీ కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం ఏం చేస్తుందో చూద్దాం, బట్ డెఫినెట్ గా ఎంతో కొంత 60% అది పోయింది. స్కూల్ పిల్లలు వాళ్ళకి స్కూల్ డబ్బులు ఏదో అవసరం అయితే ఇంకో 2 నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కంప్లైంట్ మనకు. మరి అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ సినిమా లేకపోతే రెస్టారెంట్ టూరిజం అవన్నీ ఎటు ఆగిపోతాయి. కాకపోతే ఇక మిగిలింది కొద్దిగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మాత్రం తిరిగి మొదలు అవ్వగలుగుతాయి. ఎకానమీ డెఫినెట్ ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఏదైనా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే అదర్ కంట్రీలు ఆ ఆర్డర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బెటర్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి
ప్రధానమంత్రికి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాదాపుగా దేశంలో అన్ని ముఖ్యమంత్రులు కూడా కొంతమందికి కొన్ని వేరే ఆలోచనలు ఉండొచ్చు, కానీ దాన్ని భిన్నంగా దాన్ని తిరస్కరించి పోతారు అని నేను కాబట్టి ఏమి వస్తుందనేది. కానీ రఘునాథ్ బాబు గారు, రాష్ట్రాలకి గనక విచక్షణాధికారం ఇస్తే ప్రధాని మోదీ ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని వారి సడలింపు గనక పెట్టినట్టయితే, ఎందుకంటే ఎలాగో లాక్డౌన్ ఎత్తేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి రెడ్ జోన్లలో సడలింపు ఇచ్చేసి సడలింపు రెడ్ జోన్లు మాత్రమే బాగా అక్కడ ఖచ్చితంగా అమలు చేసి లాక్డౌన్ ని మిగతా చోట్ల సడలింపించే ఆలోచన ఉంది కాబట్టి ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నప్పుడే మొదటి విడత లాక్డౌన్ లోనే అమరావతి రైతులపై కేసులు అనేవి కానీ సిఈసిని మార్చడం కానీ ఇటువంటి రాజకీయ పరిణామాలు చేయడం జరిగింది. మరి సడలింపించినట్టయితే పూర్తిగా ఒక రాజకీయవేత్తగా మారిపోయి మళ్ళీ మధ్యలో ఆపిన స్థానిక ఎన్నికల దిశగా ఆలోచించే అవకాశాలు లేవంటారా? ఇది ప్రజలకి ఎస్ చెప్పండి. స్థానిక ఎన్నికల గురించి ఆలోచించడం ఎలా ఉందంటే శవాన్ని పక్కన పెట్టుకుని దీన్ని మాట్లాడుతున్నట్టు ఉంది. అది ఎటువంటి ఏదన్నా ఏర్పాట్లు అవసరమే, దీన్ని ఏదైనా చేస్తారో కానీ స్థానిక ఎన్నికల గురించి మాత్రం ఇప్పుడు ఆలోచన అర్థరైతే అది ప్రజల్లో కూడా నెగిటివ్ వస్తుంది, అది పాజిటివ్ గా తీసుకుంటుంది. సరే దాన్ని రాజకీయ ఇక్కడ ప్రస్తుతం రాజకీయ కానీ దాన్ని రిజర్వ్ పక్కన ఉంచుతాం. కాకపోతే అయిపోతే ఈవెన్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా తీసుకోబోయేటటువంటి వివరించబోయేటటువంటి నిర్ణయాల్ని ఈ భిన్నంగా వెళ్తారు అని నేను అనుకో ఆయన కోరిక ఆయన చెప్పారు. కాబట్టి పార్షియల్ లాక్డౌన్ అంటే ఇప్పుడు చూడండి తెలంగాణలో లాక్డౌన్ ఉంది, ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేదు కదా. అంటే మ్యాక్సిమం మన రాష్ట్రంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వైజాగ్ అయితే వెళ్ళగలము, తిరుపతి అయితే వెళ్ళగలము, బహుశా అలాంటి ఏదన్నా ఈ రాష్ట్రంలో చేస్తారేమో తెలీదు. అతను తప్పిస్తే పక్కన రాష్ట్రాలన్నీ తమిళనాడు గ్యారెంటీ కార్డు రావటం కాబట్టి ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ అదైతే సాధ్యం కాదు. అదండి పరిమితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెబుతుందో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుందనేటటువంటి నమ్మకం నాకు. ఎందుకంటే మమతా బెనర్జీ లాంటి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే వారు కూడా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పినాయని అమలు చేస్తారు. దేశం అంతా కూడా ఒకటే ఇక్కడ రాజకీయం ఒక ఆంధ్రాలోనే ఈ రాజకీయ ఈ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ దేశంలో ఎంత ఎక్కువ ఉండవు. మరి ఇక్కడ చూడ రమేష్ అది తీసేయటం ఈయన పంటే ఇవన్నీ లాక్డౌన్ పీరియడ్ లో చేయాల్సిన అవసరాలు కాదు కానీ చేస్తున్నారు. ఇక దానికి మనం చెప్పేది లేదు. సరే అదే విధంగా ప్రతిపక్ష పార్టీ కూడా చాలా ఓవర్ రియాక్ట్ అయ్యి తెలుస్తుంది. కాబట్టి అసలు మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికార పార్టీలు ప్రతిపక్షాలని మాట్లాడుకోవటం కానీ లేదా వాళ్ళ సమావేశాలు పెట్టడం కానీ ఎప్పుడైతే పోయిందో అప్పుడే ఈ రాష్ట్రం అసలు ఒక రకంగా ప్రజాస్వామికంగా దెబ్బతిందనే దానిలో తేడా లేదు. ఇది గత ప్రభుత్వం అదే విధంగా అవలంబించింది, ఈ ప్రభుత్వం అదే చేస్తా. కాబట్టి నేనైతే వ్యక్తిగతంగా ఇద్దరిని కానీ రఘునాథ్ బాబు గారు, మనం ఒక పక్క చూసుకుంటే లాక్డౌనే దీనికి పరమావధి. మనం కరోనా వైరస్ను జయించాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ అమలు చేయాల్సిందే అని ఉంది. బట్ మనకి ఇక్కడ రాజకీయ పరిణామాలు చూస్తున్నాం. మనం ఏపీలో కొత్తగా నియమితులైన కమిషనర్ కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, ఎటువంటి ఎన్నికలు వచ్చినా కూడా మీరంతా సమాయత్తంగా ఉండాలన్న పరిస్థితి ఉంది. రఘునాథ్ బాబు గారు మీరు లైవ్లో ఉన్నారా? ఇంకొక మాట్లాడదు ఇందాక నేను శవంతో పోల్చాను. శవాన్ని పక్కన పెట్టుకుని మనం వేరే కార్యక్రమాలు కార్యాలు ఇంట్లో కార్యాలు అదేదో సినిమాలు అనుకుంటాం. ఆ శవాన్ని తాకెట్టేసి పెళ్లి గారు ఇచ్చా ఆ టైప్ ఆఫ్ ఇది ఈ స్థానిక ఎన్నికలని మనం పోల్చుకోవచ్చు. అలా కాబట్టి కూడా ఆ ఎన్నికలు అవన్నీ ఆలోచించడం కూడా తప్పు, దీన్ని ఖండితంగా చదువుతున్నాను నేను. కాకపోతే లాక్డౌన్ అనేది అది మొత్తం ఏదో ఒక మాట కాదు ఒక ఇది కాదు, కొన్ని సడలింపులు సవరణలు అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. నాకు పూర్తి నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ చెప్తుందో దాన్ని మన రాష్ట్రం కూడా దాన్ని అమలు చేస్తుంది.
పట్టాభి గారు, రఘునాథ్ బాబు గారు కంప్లీట్ అయిపోయాక మనం మాట్లాడదాం. రఘునాథ్ బాబు గారు మీరు కంటిన్యూ చేయండి. నేను బయలుదేరాల్సినట్టు కొద్దిగా వేరే నేను నేను కొంచెం వేరే మీటింగ్ చెప్పండి చెప్పండి పట్టాభిరామ్ గారు చెప్పండి. నేను ఒక నిమిషం నేను మాట్లాడి నేను ముగిస్తాను, తర్వాత పెద్దలు రఘునాథ్ బాబు గారు. యా ఇప్పుడు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకుండా రెండో పక్కన సమాచారాన్ని కూడా తొక్కిపెడుతోంది. ఇవాళ కరోనా కేసులు ఈ రోజున రాష్ట్రంలో 439 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం ఇంకా ఎక్కువే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని బయట పెట్టకుండా తొక్కిపెడుతూ ఉన్నదనేది ఒక అంశం. వాళ్ళు టెస్టింగ్ విషయంలో కానివ్వండి, కేసుల విషయంలో కానివ్వండి, సమాచారాన్ని తొక్కిపెట్టి దీన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ మా రాష్ట్రంలో ఏమీ ప్రభావం లేదు కాబట్టి మేము లాక్డౌన్ లిఫ్ట్ చేసేయాలి, చేయటానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, మొన్న ప్రధానమంత్రి గారికి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టించారు. కేవలం 13 జిల్లాల్లో 2 జిల్లాల్లో మాత్రమే 20 కేసులకు మించి ఉన్నాయని చెప్పి, ఆ రోజుకి 7 జిల్లాల్లో 20 కేసులకు మించి ఉంటే 2 జిల్లాల్లోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారినే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తూ కరోనా లేదు అని తక్కువ చేసి చూపిస్తూ లాక్డౌన్ లిఫ్ట్ చేసి తమ రాజకీయాన్ని, అదేవిధంగా తమ అక్రమార్జన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజున కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ విధమైనటువంటి తప్పుడు పనులు చేయకుండా మీరు కరోనా నియంత్రణకి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటూనే మీరు తక్షణమే పేదవారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా లాక్డౌన్ని లిఫ్ట్ చేయకుండా పేదవారికి ఇబ్బంది కలగకుండా వారికి ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రాష్ట్రాల్లో 4,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేస్తున్నారు. మీరు కేవలం 1,000 రూపాయలు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ 1,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఒక రాజకీయ ప్రచార కార్యక్రమం కింద మార్చుకుని మీరు పెద్ద ఎత్తున మీ నాయకులందరూ మీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరి చేత దాన్ని రాజకీయ ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారు తప్పితే పేదవాడికి సరైన విధంగా ఆర్థిక సహాయం చేయట్లేదు. కాబట్టి ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. రెండవది, ప్రతి రైతు దగ్గర నుంచి వాళ్ళు పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలి. రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అది ఆక్వా కానివ్వండి, పౌల్ట్రీ, హార్టికల్చర్, అన్ని రంగాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వాళ్ళు పండించినటువంటి పంట మొత్తాన్ని సరైనటువంటి గిట్టుబాటు ధరించి కొనుగోలు చేయాలి. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని మేము ఏర్పాటు చేస్తున్నామని మీరు బడ్జెట్లో పెట్టారు కాబట్టి మీరు బడ్జెట్లో పెట్టిన విధంగా ఆ 3,000 కోట్ల రూపాయలు తీయండి, బయటికి తీసి రైతుల దగ్గర నుంచి వాళ్ళ పంటని కొనుగోలు చేయాలి. అదేవిధంగా మీరు మూసేసినటువంటి అన్న క్యాంటీన్ని తిరిగి తెరవాలి. అనేక రాష్ట్రాల్లో ఇవాళ ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవారికి కమ్యూనిటీ కిచెన్ల ద్వారా వాళ్ళకి ప్రతిరోజు కొన్ని లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. ఇవాళ అటువంటి సౌలభ్యం ఉండి కూడా మీరు అన్న క్యాంటీన్ని మూసేశారు కాబట్టి అన్న క్యాంటీన్ని తక్షణమే తెరిచి ఆకలితో ఎవరో ఇబ్బంది పడకుండా ప్రతి పేదవాడి కడుపు నింపే విధంగా మీరు వాళ్ళ ఆకలి తీర్చాలి. ఇక నాలుగోది, ఇవాళ కరోనా వైరస్ విషయంగా ముందుండి పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్లకి నర్సులకి ఇప్పటికీ సరైనటువంటి ప్రొటెక్టివ్ గేర్ లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి మాస్కులు, గ్లౌజ్, వాళ్ళు వేసుకునేటటువంటి గౌన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏమీ లేవు. వాటిని తక్షణమే ప్రొక్యూర్ చేసి ప్రొటెక్టివ్ గేర్ ప్రతి ఒక్క డాక్టర్కి, నర్స్కి ఇవ్వాలి. టెస్టింగ్ కిట్లని పెద్ద ఎత్తున మీరు ప్రొక్యూర్ చేసి టెస్టింగ్ పెంచాలి. టెస్టింగ్ ల్యాబొరేటరీస్ 6 సరిపోయి వాళ్ళ రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15-20 ల్యాబొరేటరీలు వాళ్ళ రాష్ట్రంలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ కరోనా విషయంలో లేనిపోని అవాస్తవాలు చెప్పి తక్కువ చేసి చూపించి లాక్డౌన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయకుండా మేము చెప్పినట్టు ఈ డిమాండ్స్ అన్నీ కూడా అమలు చేసి పేదవాడిని, రైతుని ఆదుకుంటూనే కరోనా నుంచి బయటపడే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వేరే సమావేశం ఉంది, నేను బయలుదేరుతూ ఉన్నా. రఘునాథ్ బాబు గారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ పట్టాభి గారు చర్చలో పాల్గొనందుకు. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత